హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నిక్స్ అండ్ నోట్స్. మామూలుగా కొన్ని గవర్నమెంట్ లాస్ అనేవి ఉంటాయి. ఈ లాస్ని మనం పాటించాలి. ఒకవేళ ఇది మనం పాటించకపోతే అది క్రైమ్ అవుతుంది. సో ఈ ప్రపంచంలో ఉండే కొన్ని విచిత్రమైన లాస్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ఇట్. నెంబర్ 1, ఇండియా. ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ 1934 ప్రకారం ఇండియాలో కైట్స్ ఎగరడం ఇల్లీగల్. మనం ప్లేన్ నడపాలంటే ఎలా లైసెన్స్ అవసరమో, కైట్స్ ఎగరేయాలంటే కూడా లైసెన్స్ అవసరం. కాకపోతే ఇప్పుడు అందరూ ఎగరేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది కామన్గా అయిపోయింది. నెంబర్ 2, స్పెయిన్. మనం మామూలుగా అప్పుడప్పుడు బీచ్కి వెళ్తూ ఉంటాం, అక్కడ మట్టితో ఇలా బిల్డింగ్స్ కడుతూ ఉంటాం. కానీ స్పెయిన్లో ఇలా మట్టితో బిల్డింగ్స్ కట్టడం ఇల్లీగల్. ఒకవేళ వాళ్ళు ఇలా కడితే వాళ్ళకి 8,808 రూపీస్ నుంచి 1,32,120 రూపీస్ వరకు ఫైన్ అనేది వేస్తారు. నెంబర్ 3, టొరంటో. ఈ టొరంటో అనే కంట్రీలో చెట్లు ఎక్కడం ఇల్లీగల్. అంటే ఇక్కడ ఎవరు చెట్లు ఎక్కకూడదు. నెంబర్ 4, నార్త్ కొరియా. ఈ నార్త్ కొరియాలోనే చాలా వరకు విచిత్రమైన లాస్ అనేవి ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. నార్త్ కొరియాలో జీన్స్ ప్యాంట్ అనేవి వేసుకోకూడదు. నార్త్ కొరియా యొక్క సుప్రీం లీడర్ అయిన కిమ్ జాంగ్ యున్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎవరు పొనుకోకూడదు. ఒకవేళ పొనుకున్నారనుకోండి వాళ్ళని చంపేస్తారు. ఒకసారి 2015 నార్త్ కొరియా యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఆయన స్పీచ్ వినేటప్పుడు పొనుకున్నాడు. సో అందుకు 100 ముందు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్, అంటే ఈ గన్తో అతన్ని చంపేశారు. నార్త్ కొరియాలో ఇంటర్నేషనల్ కాల్స్ చేయకూడదు. అంటే వేరే కంట్రీలో ఉన్న వ్యక్తులకి ఫోన్ చేసి మాట్లాడకూడదు. ఒకసారి 2007 ఒక వ్యక్తి ఎక్కువ ఇంటర్నేషనల్ కాల్స్ చేశాడు. సో అందుకు అతన్ని చంపేశారు. July 8, 1994 అప్పటి ప్రెసిడెంట్ కిమ్ టూ సంగ్ చనిపోయాడు. సో ఈ రోజున ఎవరు నవ్వకూడదు, ఇంకా డ్యాన్స్ చేయకూడదు, పక్కన వాళ్ళతో గట్టి గట్టిగా మాట్లాడకూడదు, అంటే మొత్తానికి ఎంజాయ్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళని జైలుకి పంపిస్తారు లేదా చంపేస్తారు. ఇంకా అక్కడ చదువుతున్న పిల్లలు పెద్దయిన తర్వాత ఏమవ్వాలో కూడా అక్కడ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. నెంబర్ 5, సౌత్ కొరియా. సౌత్ కొరియాలో బాడీ పైన టాటూలు వేసుకోకూడదు. ఒకవేళ వేసుకోవాలంటే అక్కడ డాక్టర్స్ పర్మిషన్ కావాలి. నెంబర్ 6, మిచిగన్. అప్పుడప్పుడు ఫోన్ అనేది మన చేతిలోంచి జారి కింద పడుతూ ఉంటుంది. కానీ మిచిగన్లో ఫోన్ కింద పడడం ఇల్లీగల్. నెంబర్ 7, ఈజిప్ట్. ఈజిప్ట్లో గ్యారంటీగా ఓట్ వేయాల్సిందే. ఒకవేళ ఓట్ వేయకపోతే అక్కడ ఫైన్ కట్టాలి. నెంబర్ 8, పోలాండ్. పోలాండ్లో టీషర్ట్స్ మీద వీనీ ద పోహ్ అనే ఈ బేర్ బొమ్మ ఉండకూడదు. నెంబర్ 9, శ్రీలంక. శ్రీలంకలో ఇలాంటి బుద్ధుడి స్టాచ్యూ ముందు సెల్ఫీలు అనేవి తీసుకోకూడదు. నెంబర్ 10, జపాన్. జపాన్లో లా ఉండడం ఇల్లీగల్. అంటే ఇక్కడ ఓవర్ వెయిట్ ఉండకూడదు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వినేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.